మేము చాలా నీతివంతులము. మా మీద అక్రమంగా కేసులు పెడుతున్నారు. నరేంద్ర మోడీ గారు వచ్చే శాసనసభ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని ఎన్ని కేసులు పెడుతున్నారు. మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి చూస్తున్నారు. నోటికి ఏది వస్తే అది, ఎందుకంటే అబద్ధాలు ఆడడంలో కల్వకుంట్ల కుటుంబానికి మించినటువంటి వాళ్ళు దేశ రాజకీయాల్లో ఎవరుండరు. ఉల్టా చోర్ కోత్వాల్కు దాటే అన్న సామెత ఈరోజు కల్వకుంట్ల కుటుంబం వివరిస్తా ఉంది. నేను ముఖ్యమంత్రి కుమార్తెను, నా మీద కేసు ఎట్లా పెడతారు? అయితే అంతేకాదు, నేను ఒక మహిళను, నేను తెలంగాణ బిడ్డను, ఏదైనా తెలంగాణ సమాజం కానీ తెలంగాణ ప్రజలు కానీ మీరు అక్రమంగా ఢిల్లీకి వెళ్ళండి, ఢిల్లీలో మద్యం వ్యాపారం చేసి అక్రమంగా డబ్బులు సంపాదించండి అని తెలంగాణ సమాజం ఏమన్నా కల్వకుంట్ల కుటుంబానికి చెప్పిందా? తెలంగాణ ఆడబిడ్డలందరూ కూడా మీరు ఢిల్లీకి వెళ్ళండి, అక్కడ ఆప్ పార్టీతో కలిసి అక్రమంగా మద్యం వ్యాపారం చెయ్యండి అని ఏమైనా తెలంగాణ సమాజంలో కానీ తెలంగాణ ఆడబిడ్డలు కానీ చెప్పారా? ఈరోజు తెలంగాణ ప్రజలు కానీ తెలంగాణ ఆడబిడ్డలు కానీ ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి కుమార్తె చేసినటువంటి పని కారణంగా సిగ్గుతో తలదించుకున్నటువంటి పరిస్థితి ఏర్పడింది. పరువు తీశారు వీళ్ళు. ఢిల్లీ నడిబొడ్డున ఒక ముఖ్యమంత్రి కుమార్తె అక్రమంగా లిక్కర్ వ్యాపారం చేసి దొడ్డదారిన డబ్బులు సంపాదించి ఈరోజు దర్యాప్తు సంస్థల ముందు తల దించుకునే వీధి మాట్లాడే పరిస్థితి వచ్చినందుకు తెలంగాణ సమాజము, తెలంగాణ మహిళలు, తెలంగాణ ఆడబిడ్డలు బాధపడతా ఉన్నారు. మా పరువు ఈ దేశంలో తీశారు, ఎందుకంటే దేశంలో నాకు తెలిసినంత వరకు లిక్కర్ వ్యాపారంలో ఒక రాజకీయ నాయకురాలిగా మరో పేరు ఎక్కడ నాకు కనిపించలేదు. వాళ్ళకు అలవాటు. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో మద్యం వ్యాపారాన్ని పూర్తిగా పెంచి పోషిస్తున్నది ప్రభుత్వ పరంగా కేసీఆర్ బెల్టి షాపులు పెట్టి 24 గంటలు 365 రోజులు ఏ బ్రాండ్ అంటే ఆ బ్రాండు, ఏ టైం అంటే ఆ టైము అందుబాటులో ప్రజలకు పెట్టి ఈరోజు తెలంగాణ ప్రజలను అనేక రకాలుగా అనారోగ్యానికి గురి చేస్తా ఉన్నారు. తెలంగాణ ప్రజలు ఈరోజు దోపిడీకి గురవుతా ఉన్నారు. తెలంగాణ ప్రభుత్వము మద్యాన్ని ప్రధాన ఆదాయంగా పెట్టుకుని ఈరోజు పనిచేస్తా ఉన్నది. ఈరోజు పత్రికా విలేకరుల సమావేశంలో అన్నా చెల్లెలిద్దరు కూడా అబద్ధాలు మాట్లాడారు. తెలంగాణలో రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చడం కోసం కుట్ర చేశారు, అది విఫలమైంది కాబట్టి కేసులు పెడుతున్నారు, ఈడీలను పంపిస్తున్నారు. అంతేకాదు, నేను మహిళా రిజర్వేషన్ల కోసం ధర్నా చేస్తున్నా అని చెప్పి నాకు ఈడీ నోటీసులు ఇచ్చింది.
నేను ఒకటే అడుగుతా ఉన్నాను, మహిళా రిజర్వేషన్ గురించి మాట్లాడే నైతిక హక్కు కల్వకుంట్ల కుటుంబానికి ఉన్నదా? మొదటి 5 సంవత్సరాలు తెలంగాణలో అధికారం వెలగబెట్టినటువంటి కేసీఆర్ గారు వారి పార్టీ ఒక మహిళా మంత్రి లేకుండా పాలన చేసినటువంటి మీకు మహిళా రిజర్వేషన్ గురించి అడిగే నైతిక హక్కుందా? మీ ఇంటి పక్షము, మీ మిత్రపక్షము మీ ప్రాణ స్నేహితులైనటువంటి మజ్లిస్ పార్టీ ముందు ఒప్పించారా మీరు? మీకు మిత్రపక్షంగా ఈరోజు మీ కంటి వెలుగు పిలిచారు కొంతమందిని, మీరే కలిసొచ్చారు. ఆర్జేడీ కానీ సమాజ్వాదీ పార్టీ కదా అడ్డుకున్నది, ఏ రకంగా పార్లమెంటులో మాట్లాడారో సమాజ్వాదీ పార్టీ ఒక్కసారి చరిత్ర తీసి చూడగండి. మీరు ముఖ్యమంత్రిగా ఇప్పుడున్నారు, గతంలో కేంద్ర మంత్రిగా ఉన్నారు, అప్పుడెందుకు అడగలేదు, అప్పుడెందుకు చేయలేదు? ఈరోజు మద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్నారు కాబట్టి దాని నుంచి ప్రజల దృష్టి మళ్లించడం కోసం మహిళా రిజర్వేషన్ యొక్క ఆందోళన పేరుతో ఈరోజు ఒక కొత్త నాటకానికి కల్వకుంట కుటుంబం తెరలేపింది. సానుభూతి కోసం చేస్తున్నటువంటి డ్రామా ఇది. ఎన్నడూ లేని మద్యం కేసు ఆరోపణలు రాగానే మహిళా రిజర్వేషన్ జ్ఞాపకం వచ్చింది వాళ్లకు. రాజ్యసభలో ఒక్కరిని కూడా మహిళా ఎంపీని పంపనటువంటి మీరు మహిళ యొక్క రిజర్వేషన్స్ గురించి మాట్లాడేటువంటి హక్కు ఉందా అని అడుగుతా ఉన్నాను. మీరు శాసన మండలిలో ఎంతమంది మహిళలకు ఇచ్చారు? భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వము ఎన్నడూ లేని విధంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో మహిళా మంత్రులను ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు మహిళా రాష్ట్రపతిని, గిరిజన సామాజిక వర్గం నుంచి మహిళా రాష్ట్రపతిని ప్రతిపాదించి ఈరోజు గెలిపించాము. మేము ఆర్థిక శాఖ మంత్రిగా ఒక ఆడబిడ్డను, ఈరోజు ఒక తెలుగు ఆడబిడ్డను ఈరోజు కేంద్ర ప్రభుత్వంలో నరేంద్ర మోడీ గారిని నియమించారు. గతంలో విదేశాంగ మంత్రిగా, డిఫెన్స్ మినిస్టర్గా భారతీయ జనతా పార్టీ ఈరోజు బాధ్యతలు పగించింది. అత్యధికమైనటువంటి మహిళా ఎంపీలు, అత్యధికమైనటువంటి మహిళా శాసనసభ్యులు ఈరోజు భారతీయ జనతా పార్టీలో ఉన్నారు. ఏకాభిప్రాయం వస్తే తప్పకుండా మహిళల యొక్క హక్కులు కాపాడాలనేదే మా అభిప్రాయం.